నా చేత అయిపోయా. నా పౌరేట చూస్తావా? ఈ ఎక్స్పెరిమెంట్ కానీ సక్సెస్ అయ్యిందంటే నేను ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన వాడిని అయిపోతాను. నన్ను ఎదిరించే వారు ఎవ్వరూ లేరు. నేను అనుకున్న పని అయితే అయ్యింది. ఈ బాడీకి నేను ఎనర్జీ పంపిస్తాను ఇప్పుడు. నేనైతే సూట్ అయితే తీసుకుంటాను. నేనైతే వీళ్ళమ్మ అయిపోయాను. ఈ కుమ్మమైన శరీరం నుంచి నన్ను చూసి అందరూ భయపడతారు. సారీ మై డియర్, మిమ్మల్ని కూడా ఇప్పుడు నేను చంపయ్యాలి. ఎందుకంటే మళ్ళీ నాలాగే ఇంకోలైతే మారకూడదు. ఇప్పుడే ఉన్న సిటీ లాస్ ఏంజెల్స్ సిటీస్ మొత్తం నాశనం చేస్తాను. వచ్చేసాను, ఇంకేమన్నా మొన్న నాపలేరు ఈ సిటీని విధ్వంసం. హలో, కెమెరామ్యాన్ ఫోకస్ చెయ్యి. అంతే, సిటీలో ఒక భయంకరమైన ఏలియన్ వచ్చి మొత్తం నాశనం అయితే చేస్తుంది. ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంది. చూడండి మొత్తం ఎలా నాశనం చేస్తుందో. అందరు దీని వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఐరన్ మ్యాన్ ఎక్కడాన్ని సవాల్ చేస్తుంది. ఐరన్ మ్యాన్ వచ్చి నాతో తగులాడని అంటుంది. ఐరన్ మ్యాన్ కాపాడు. అమ్మ బాబు, మన సిటీలో ఏదైతే అవుతుంది కూడా అర్థం కావట్లేదు. ఐరన్ మ్యాన్ ఉన్నా కూడా మనకి కాపాడేవాడు. ఇప్పుడే ఐరన్ మ్యాన్ ఇంకో దేశాల ఈ టైంలో అది చూడు. మరి టీవీలో కూడా ఐరన్ మ్యాన్ గారు వచ్చి నాతో తెలపడం ఛాలెంజ్ చేస్తున్నాడు. బైక్ లోనే ఏం చేద్దాం చెప్పన్నా. షిన్చాన్, మనం ఒక పంచాగా మనమే స్టోనీ స్టార్ ఇంటికి వెళ్ళి ఆ సూట్ వేసుకుని మనం ఆపుతాం. ఈ సిటీ మొత్తం డేమ ధ్వంసం చేసి వెళ్ళిపోతాడు. పద, మన ఇద్దరు వెళ్దాం టోనీ స్టార్ ఇంటికి. పద, ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కింద ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అని రాయండి. సో మనం ఇప్పుడైతే ఈ సిటీని కాపాడాలి కాబట్టి పద ఐరన్ మ్యాన్ ఇంటికి అంటే వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదే మా కార్ అనమాట. ఇది ఎప్పుడు సరిగ్గా ఓపెన్ అవ్వదు. షిన్చాన్ త్వరగా ఎక్కువ షించాను. మరి ఐరన్ మ్యాన్ ఇంటికి అయితే వచ్చారా? అమ్మో వీళ్ళు అనుకుంటారు. ఇలాంటి ఇల్లు కట్టాలంటే ఇంకో బ్యాంక్ రాబరీ చెయ్యాలి నేను. షించాను, ఐరన్ మ్యాన్ సూట్ ఎక్కడ ఉందిరా? అమ్మో ఏ ట్రైన్ ఉన్నది? అరే షిన్చాన్, మనం అయితే ఐరన్ మ్యాన్ సూట్ అయితే వేసుకోలేము. కానీ దాని డూప్లికేట్ వెర్షన్ అయితే మనం వేసుకోగలం. సరే, నేను అదే సూట్ అయితే వేసుకొని వస్తాను. ఎక్కడ ఉండు, నువ్వే అలర్ట్ చేయకు. అరే షిన్చాన్, నేను ఐరన్ మ్యాన్ అయిపోయాను రా. ఈ ప్రోటోటైప్ చాలా బాగున్నది. అరే షిన్చాన్ ఇది చూడు. షిన్చాన్ ఎలా ఉన్నాను రా? సూపర్ మైకిల్, నువ్వు సూపర్ అదిరిపోయావు. ఈ ప్రోటోటైప్ అయితే నీకు బాగా సెట్ అయింది. ఓహో, ఎలా ఎరుగుతానేటో, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు వెళ్ళి నేను డెమో అంతం చేస్తా. షిన్చాన్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుండి. సరే మామా, నువ్వు జాగ్రత్త. నేనే చూసుకుంటాను ఆ డెమో. అరే డెమో వస్తున్నా. ఐరన్ మ్యాన్ కలుసుకున్నాడంటే ఏదైనా సాధ్యమే. టోనీ స్టార్ ప్రోటోటైప్ ఉండే వస్తున్నాడు డెమో నీ దగ్గరికి. అరే డెమో వచ్చేసానా? నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకో, ప్రజల మీద ఎందుకు? యో ఐరన్ మ్యాన్, నువ్వు ఐరన్ మ్యానా? నీ సూట్ రెడ్ కలర్ లో కదా ఉంటది. అయినా పర్లేదు, నువ్వు ఏ రూపంలో వచ్చినా నా చేతుల్లో నీకు ఈ రోజు చావు దెబ్బ అయితే ఉంటుంది. నీ దెబ్బ చాలా బాగుంది, కానీ నీ దెబ్బలతో నీ పౌరుతో నన్ను నువ్వు అంతం చేయలేవు ఐరన్ మ్యాన్. నా పవర్ ఏటో చూస్తావా? నీకు ఈ రోజు నా శక్తి అంటే పూర్తిగా చూపిస్తాను. ఏమీ చెయ్యలేదు. నీకు ప్రజల్ని కాపాడే ఉద్దేశం ఉంది, నాకు అంతం చేయాల్సిన ఉద్దేశం ఉంది. కానీ నువ్వు నాకన్నా శక్తి వచ్చి ఉన్నప్పుడే నువ్వు అంతం చేయగలవు. దాంత వరకు నువ్వు నేను చేయలేవా? ఆఫ్టర్ ఈ మెటల్ సూట్ నన్ను ఎలా ఆపుతుంది చూసారు కదా. చూడు, నువ్వు ఐరన్ మ్యాన్, నిజమైన ఐరన్ మ్యాన్ నాకు ఇంత అర్థం కావట్లేదు. కానీ నువ్వెంతో బలహీనంగా ఉన్నావు. నేను చూసిన టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ అయితే ఎంత బలహీనంగా అయితే ఉండదు. వెళ్ళి నీ టోనీ స్టార్క్ రమ్మని చెప్పు. గైస్, మీరైతే కమెంట్ లో టోనీ స్టార్క్ బ్యాక్, టోనీ స్టార్క్ బ్యాక్ అని రాయండి. నేను ఎంతకన్నా ఎక్కువ పోరాడలేను. ఈ సూట్ లో పవర్ కూడా లేదు. వెంటనే షించానికి టోనీ స్టార్క్ రమ్మని చెప్పండి, లేదా వాళ్ళు బలైపోతారు. నా ఫ్యామిలీ ఈ ఊరిని ఎవరో కాపాడలేరు. వీడు ఎవడో షిన్చాన్ గురించి మాట్లాడుతున్నాడు, ఎవడరా వాడు?